नमस्ते डीएन फाइव न्यूज की स्वागत मुंदुगा ముఖ్యాంశాలు జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా రాగిజావ పంపిణీ కార్యక్రమం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రామకృష్ణాపురంలో విద్యార్థులకు రాగిజావ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పేదోడి వైద్యానికి ఆరోగ్యశ్రీ తో భరోసా వచ్చిందన్న కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు చీరాల మండలం బోస్ నగర్ నీలం జేమ్స్ ఉన్నత పాఠశాలలో రాగిజావ పంపిణీని ప్రారంభించిన పాఠశాల కరెస్పాండెంట్ నీలం శామ్యుల్ మోజెస్ మార్చి 22న చీరాలలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ విగ్రహావిష్కరణ చీరాల కొత్తపేట జెడ్పీ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు बापट्ल जिला कलेक्टर कार्यालय में कलेक्टर के विजयकृष्णन बापट्ल शासन सभ्यु कोन रघुपति चीराल शासन सभ्यु कर्ण बलरामकृष्णमूर्ति बत्तुल ब्रह्मारेड्डी पाल्गोन्नारु पिल्लल्नि प्रोत्साहिंचेंदुकु अम्मबड़ी अने कार्यक्रम तीसुकोच्चाम हायर एडुकेशन लो कूडा समूलमैन मार्पुनि तीसुकोस्तू करिकुलम लो कूडा जॉब ओरियंटेड करिकुलम तीसुकोस्तू इंटर्नशिप मैंडेटरीगा चेस्तू वर्टिकल ऑनलाइन ऑनलाइन वर्टिकल्स करिकुलम को अनुसंधान विद्या दीवन वसति दीवन पूर्ति फीस रीइंबर्समेंट पथकाल तो विद्या दीवन किंद वसति दीवन प्रति अड़ू मन पिल भावि प्रपंच नग्गे प्रति अड़ू वेसकू वस्तु అందులో భాగంగానే ఈ రోజు గోరుముద్ద అనే కార్యక్రమంలో ఇంకా మెరుగ్గా ఈ గోరుముద్ద అనే కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం కోసం ఈ రోజు అడుగులు వేస్తా ఉన్నాం గోరుముద్దలో ఇప్పటికే రోజుకొక మెనూతో ఇప్పటికే గోరుముద్ద కార్యక్రమాన్ని మనం తీసుకొస్తా ఉన్నాం ఇందులో ఈ రోజు ఇవాళటి నుంచి రాగి జావ కూడా इंका मेरुग्गा गोरुमुद्दनु चेयडं कोसम प्रयत्नं चेस्ता उन्नु पिल्ललकु ई रागिजाव वल्ल आयन कानी कैल्शियम कानी मरी मुख्यंगा वारि कंटेंट नु पेंचडं पिल्ललो ई कंटेंट नु पेंचडं कोसम रागिजाव एंतगानो उपयोगपडुतुंदि इदि तीसुकोस्ते पिल्ललकु इंका मंचि जरुगुतुंदने उद्देशंतो चेस्ता उन्नु ఒకటి నుంచి 10వ తరగతి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44,399 స్కూళ్ళల్లో దాదాపుగా 38 లక్షల మంది పిల్లలకు ఈ గోరుముద్ద ద్వారా ఈ పౌష్టిక ఆహారాన్ని అందించే ఒక మంచి కార్యక్రమం కొత్త పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడతా ఉంది 450 కోట్ల రూపాయల గతంలో ఉన్న పరిస్థితి నుంచి సంవత్సరానికి केवल अन्न सांबार वे पैस्थित रोजकोक मेनू तो वाल रोज अन्न सांबारेना पैस्थित मंच फुड बेटर फुड रोजकोक डिफरेंट काइंड ऑफ फुड पैस्थित इनफैक्ट मुख्यमंत्री स्थान में उ व्यक्ति पिल्लेम तिंटे रोजकोक मेनू उ ఆహారకరంగా తినే పరిస్థితి రావాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో బహుశా ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా ఇంత దగ్గరికి వెళ్ళి పిల్లలు తినే కూడా పిల్లల్ని చేయబట్టుకున్నారని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇందులో మెనూలు కూడా ప్రతి సోమవారం కూడా వేడి పొంగలి వేడి పొంగలి అని ఉడికించిన గుడ్డు దగ్గర నుంచి లేదా కూర ఈరోజు మిగిలిన చిక్కి ఇస్తా ఉన్న ఆ మూడు రోజులు కాక ఆ మిగిలిన మూడు రోజులు కూడా పిల్లలకు ఇంకా మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ మిగిలిన మూడు రోజులు కూడా రాగిజావను కూడా ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమం ఈ రోజు చేస్తాము
చీరాల మండలం రామకృష్ణాపురంలోని ఎంఎస్ఏ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి మీనా సహకారంతో ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా గ్లాసులు అందజేశారు. విద్యార్థులకు గ్లాసులు అందజేసిన పాఠశాల పూర్వ విద్యార్థి మీనాను ఎమ్మెల్యే అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వారానికి 3 రోజులు రాగిజావ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, చీరాల ఎంఈఓ డి నాగేశ్వరరావు, గ్లాసుల దాత ఓల్డ్ స్టూడెంట్ మీనా, నన్నపనేని రామకృష్ణ, బాచిన నాగమల్లేశ్వరరావు, అడ్డగడ్డ మల్లికార్జునరావు, శ్రీకామాక్షి హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు, రావి రమణారావు, రామకృష్ణాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లూరి బ్రహ్మం, భాస్కరరావు, కేబుల్ కృష్ణ, అందే సుబ్బారాయుడు, పసుపులేటి కోటేశ్వరరావు, కౌన్సిలర్లు బత్తుల అనిల్, కీర్తి వెంకట్రావు, మండవ గిరీష్, శివ పాల్గొన్నారు. హెర్నియా సమస్యతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యశ్రీ వైద్య సేవల ద్వారా ఉచిత వైద్యాన్ని చేయించుకోవాలని డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ తెలిపారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు ఉచిత హెర్నియా వైద్య శిబిరం సందర్భంగా ఆయన మాట్లాడారు. వైద్య శిబిరంలో 53 మందికి ఉచిత కన్సల్టేషన్ మరియు రక్త పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించామని తెలిపారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ మరియు లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ తులసిరామ్, ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ ముఖేష్ రెడ్డి, హాస్పిటల్ జీఎం తాడివలస సురేష్, ఆరోగ్యమిత్ర అనిల్ బోయాజ్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద హెర్నియా ఆపరేషన్ గురించి క్యాంప్ చేయడం జరిగింది. ఈ హెర్నియా అనేది పలు విధాలుగా ఉంటుంది. ఒకటి బొడ్డు దగ్గర పేరు చేరడం కానీ, లేకపోతే ఇంతకుముందు పెద్ద ఆపరేషన్ కానీ ఎటువంటి ఆపరేషన్ జరిగినప్పుడు కుట్టు బలహీనపడి దాని నుంచి పేగు జారడం కానీ, ముఖ్యంగా మగవాళ్ళు అయితే బీర్జాల్లో గజ్జల్లో పేగు జారడం అని హెర్నియా అంటారు. ఇవి ఎంత చిన్నగా కనపడినా కూడా చాలా ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్, అశ్రద్ధ చేసే కొద్దీ చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈ క్యాంప్ని కామాక్షి కేర్ హాస్పిటల్ వారు ఉచితంగా నిర్వహించిన ఈ క్యాంప్లో మీరందరూ ఈ సేవని ఉపయోగించుకొని హెర్నియా అనే దాన్ని ఆరోగ్య కింద ఆపరేషన్ చేయించుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ డే బై డే ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా చీరాల మండలం బోసనగర్లోని నీలం జేమ్స్ ఎయిడెడ్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలో రాగిజావ విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ నీలం శామ్యుల్ మోజెస్ అందజేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని చీరాలలో ఈ నెల 22న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఆధ్వర్యంలో ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ చిమట సాంబు తదితర నేతలు హాజరుకానున్నారు. ప్రతిష్టాత్మకంగా జరగనున్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ములాయం అభిమానులు హాజరు కావాలని విగ్రహావిష్కరణ కమిటీ ప్రతినిధులు కోరారు. ఉదయం 10 గంటలకు బాపట్ల ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 గంటలకు బాపట్ల నుండి చీరాల వరకు బైక్ ర్యాలీ అనంతరం 4 గంటలకు విగ్రహావిష్కరణ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.
పదో తరగతి విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత ఫలితాలను సాధించాలని చీరాల శాసనసభ్యులు కర్ణ బలరామకృష్ణమూర్తి అన్నారు. విద్యార్థులను సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. రోటరీ క్లబ్ క్షీరపురి చీరాల సేవలను అభినందించారు. కొత్తపేట పరిషత్ ఉన్నత పాఠశాల నందు రోటరీ క్లబ్ క్షీరపురి సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు 200 ప్యాడ్లు పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగవర్ధిని, నన్నపనేని రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు, అడ్డగడ్డ మల్లికార్జున శ్రీ కామాక్షి హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు, రావి రమణారావు, వైఎస్ఆర్ టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతారాం, చుండూరు వాసు, పాఠశాల ఉపాధ్యాయులు మన్నం వెంకటేశ్వర్లు, నాగేంద్ర, డేవిడ్, హేమంత్, సుమన్, బద్దుల అనిల్, మేరీబాబు, మండ గిరీష్, కీర్తి వెంకట్రావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా రాగిజావ పంపిణీ కార్యక్రమం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రామకృష్ణాపురంలో విద్యార్థులకు రాగిజావ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి. పేదోడి వైద్యానికి ఆరోగ్యశ్రీతో భరోసా వచ్చిందన్న కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు. చీరాల మండలం బోస్ నగర్ నీలం జేమ్స్ ఉన్నత పాఠశాలలో రాగిజావ పంపిణీని ప్రారంభించిన పాఠశాల కరస్పాండెంట్ నీలం శామ్యుల్ మోజెస్. మార్చి 22న చీరాలలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ విగ్రహావిష్కరణ. చీరాల కొత్తపేట జడ్పీ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.